కాఫీ తాగేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు. మన దైనందిన జీవిత ప్రక్రియల్లో కాఫీ తాగడం కూడా ఒకటని వేరే చెప్పనక్కర్లేదు. ఒక్కపూట ఆహారం లేకుండానైనా ఉండగలరేమో కానీ కాఫీ లేనిదే గడవని పరిస్థితి చాలా మందిలో నెలకొని ఉంటుంది. ఈ విధంగా నిత్య జీవితంలో కాఫీకి మనిషికి అంత గట్టి బంధం ఏర్పడింది. కాఫీ వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఈ వీడియోలో చూద్దాం. కాఫీలో ఉండే కెఫిన్ వల్ల గుండెపోటుకు దారితీసే హానికరమైన ఎంజైమ్లు నశిస్తాయి. ఇది రక్తం గడ్డకట్టకుండా కాపాడుతుంది. రోజుకు 3 కప్పుల కాఫీ తాగేవారిలో ఉబ్బసం వ్యాధి కంట్రోల్లో ఉంటుంది. కాఫీ డికాక్షన్ సేవించడం వల్ల జలుబు, దగ్గు, అతినిద్ర, మూత్రం సాఫీగా నడవకపోవటం లాంటి లక్షణాలు తగ్గుతాయి. కొన్ని రకాల మందులు తీసుకున్నప్పుడు వాంతొచ్చినట్టుండే అనుభూతిని కాఫీ తగ్గిస్తుంది. కాఫీని అతిగా తాగడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలే కాకుండా నష్టాలు కూడా ఉన్నాయి. అవేంటంటే, రోజు ఉదయం టిఫిన్ తర్వాత సాయంకాలం తక్కువ గాఢత ఉన్న కాఫీ తాగటం వల్ల హాని కలగదు. అయితే రోజులో ఎక్కువ సార్లు కాఫీ తాగే వారికి జీర్ణశక్తి తగ్గిపోవటం, ఆకలి లేకపోవడం, గ్యాస్ట్రిక్ అల్సర్, గుండెపోటు, రక్తపోటు, గుండెదడ, నిద్రలేమి, తలనొప్పులతో పాటు వార్ధక్య లక్షణాలు కూడా త్వరగా కలుగుతాయి. పిల్లలకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా కాఫీని అలవాటు చేయకూడదు. దీనివల్ల వారి పెరుగుదల నిరోధించబడుతుంది. పరిగడుపున తీసుకున్న కాఫీలో కెఫిన్ జీర్ణకోశం నుంచి రక్తంలోకి చాలా త్వరగా వ్యాపించి తీవ్రమైన దుష్ప్రభావాన్ని చూపిస్తుంది.